నీటిలోకి తీసుకొచ్చాను. ఇందులో మంచి మంచి చేపలు కూడా ఉన్నాయి. ఓకేనమ్మా, వెళ్ళిపో. ఓకే, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే అంటే అనుకోకుండా తగిలిన వీడియో అనమాట. వీడియో నేను కొద్దిగా చాలా తెల్లవారింటికి పని ఉందని చెప్పేసి విజయనగరం బయలుదేరాను. తెల్లవారి కొంచెం కాలకృత్యాలు తీసుకోవడానికి టైం చాలక ఇంకా డైరెక్ట్ బయలుదేరి వస్తాను అనమాట. మార్గ మధ్యలో ఇక్కడ భీమసింగ్ దగ్గరలో గడ్డ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాను బ్యాటింగ్కి. చెప్పచ్చా చెప్పకూడదో తెలియదు, కానీ ఇక్కడికి అనుకోకుండా అదే వస్తూ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడుగో ఎంత వస్తుందో కనిపించలేదు. ఎండ గోతు కనిపిస్తుందా? ఈ గోతులో ఒక చాలా పెద్ద తాబేలును చూశాను అనమాట. నాకేమనిపించిందంటే దీన్ని ఎలా వదిలేస్తే కంపల్సరీగా కైమాకి వెళ్ళిపోతుంది. ఎవరొకరు చూస్తే దీన్ని చూసి కొంచెం నీటిలో వదిలిపెడదామనేసి అనిపించింది. సరే, ఆ తాబేలు మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇంకో ఇవి ఏంటంటే ఇప్పుడు ఈ గోతులు చూస్తారు కదా, ఈ గోతులు అనేవి ఏంటంటే పూర్తిగా ఇసుక కోసం తవ్విన గోతులు అనమాట. ఇంకో అలాంటి గోతులో వెళ్తూ వెళ్తూ పక్కన కనిపించింది. ఇంకో చాలా పెద్ద తాబేలు. పాపం దీన్ని ఇలా వదిలేస్తే మాత్రం కంపల్సరిగా కూరకి వెళ్ళిపోద్ది, ఎవరో వండుకొని తినేస్తారు. అందుకని దీన్ని కొంచెం ఎక్కడైనా నీటిలో వదిలిపెడతాం అనేసి అనిపించింది. అమ్మ నాయన వైశ్య, చాలా పెద్దదే ముదిరింది. ఇగో బీప్ మీద చిన్న పొలిసు లాంటిది వచ్చిందనమాట. దీన్ని ఎక్కడైనా కొంచెం నీటిలో వదిలేద్దాం. నేను ఇగో బండి అక్కడ రోడ్డు పక్కన ఆపి ఇలా వచ్చాను. వస్తూ వస్తూ ఇలాగా తీసాను అనమాట. అదే కనిపించింది, తీసాను. అక్కడ ఏంటంటే నేను దిగను కానీ కొంచెం అక్కడ అవుడి అమ్మ సారీ, చాలా గట్టిది. ఇక గోలు ఉన్నాయి కదా, గోలుతో రక్కింది. అందుకనేసి అలాగా కింద పాడేశాను. అందుకని దీన్ని పారేయాలనే ఉద్దేశంతో అయితే కాదు. నేను సేవ్ చేస్తానులే, భయపడకు. నా కంట్లో పడ్డావు కాబట్టి నువ్వు సేవ్ అయిపోయినట్టే, నో ప్రాబ్లం. ఓకేనా? అయ్యో 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 అమ్మా సబ్బా, ఉండు నువ్వు ఇక్కడ ఎక్కడున్నా అయిపోతావు. పని చేస్తాను, తిరగేసి పట్టుకుంటే అది తిరగేసి పట్టుకుంటే ఏమవుతా. అది కాలు కిందకు పెట్టలేదు కదా, అందుకు తిరగేసి పట్టుకున్నాం. బండి మీద కొంచెం అలా కొద్ది దూరం పట్టుకెళ్ళి వదిలేస్తాను. రాయమ్మా, నీ టైం దగ్గర పడింది. తిరగేసి ఎందుకు పట్టుకున్నానంటే ఇగో ఈ కాలుతో మొత్తం రెక్కేస్తుంది, అందుకని భయంతో తిరిగేసి పట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ వదిలేద్దాం. ఇక గడ్డ పారుతుంది కదా, వర్షాలు లేవులే, అది చిన్న గడ్డ వస్తుంది. పెద్ద గడ్డ అయితే కొంచెం నీటిలోకి తీసుకొచ్చాను. ఇందులో మంచి మంచి చేపలు కూడా ఉన్నాయి. ఓకేనమ్మా, వెళ్ళిపో.
ఓకే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందమ్మా. ఓకే తాబేలు వదిలేశాను చూసారు కదా సేఫ్గా వాటర్లోకి అయితే వెళ్ళిపోయింది. తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కానీ అనుకోకుండా తగిలిన వీడియో అన్నమాట ఇది. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్. చేపల్లే ఉన్నాయి ఇందులో. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ఏమైనా తగిలిలా ఉంటే దయచేసి చంపకండి. ఎలాగా సికిళ్ళు మాటలు ఉన్నాయి కదా తినడానికి. ఇవి మనకు తెలియదు కానీ ప్రకృతికి చాలా మేలు చేస్తాయన్నమాట. అందుకే నేను ఇలాంటి పక్షులు కానీ ఇలాంటి కనబడిన ఎక్కడ పడితే మ్యాక్సిమం సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఓకే బోర్ బోర్ కొడితే బాయ్ బాయ్.